హే గాయస్ వెల్కమ్ టు మై న్యూ వీడియో ఈ వీడియో ఏంటంటే క్యాలగిరిలో వింటర్లో ఏంటంటే చాలామందికి అవర్స్ ఉండవు అనమాట వర్కింగ్ అవర్స్ సో ఏంటంటే కొంచెం మనీ అయితే టైట్ అవుతుంది సో అప్పుడు ఏంటంటే ఇక్కడ కాలగిరిలో ఒక ఆప్షన్ ఉంది ఒక ప్లస్ పాయింట్ ఉంది అదేంటంటే క్యాలగిరి ఫుడ్ బ్యాంక్ అని ఉంటుంది అనమాట కాలగిరి ఫుడ్ బ్యాంక్ అంటే ఏంటంటే మనకి ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది మనకు కావాల్సింది అంటే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉండే అవి మనం చూస్ చేసుకుని తీసుకోవచ్చు సో రెంట్ ఇవన్నీ అంటే మనం అవాయిడ్ చేయలేం బట్ ఫుడ్ అయితే ఖచ్చితంగా మనకి ఫ్రీగా అయితే దొరుకుతుంది సో ఈ వీడియోలో ఏంటంటే ఆ ఫుడ్ ఎట్లా తెచ్చుకోవాలి ఎట్లా అప్లై చేయాలి ఏమేమి ఇస్తారో ఈ వీడియోలో చూపిస్తాను అనమాట సో చూసి నేర్చుకోండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొత్తగా క్యాలగిరీ వచ్చి స్టడీ మీద కానీ లేదా వర్క్ పర్మిట్ మీద కానీ ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే అంటే అవర్స్ లేక లేదంటే స్టూడెంట్స్కి డబ్బులు సరిపోగా కొత్త కొత్తగా వచ్చి రూమ్ రెంట్లకి వీళ్ళకి పోతాయి కాబట్టి సో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది సో చూసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా క్యాలగిరీలు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ప్రస్తుతం అయితే మంచి అయితే ఫుల్ గా పడుతుంది ఇప్పుడు రూమ్కి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అండ్ ఆ రూమ్ కి వెళ్ళి మనం క్యారీ బ్యాగ్స్ అవన్నీ తీసుకుని వెళ్ళి అది అపాయింట్మెంట్ అనమాట ఇక్కడ మాక్సిమం మనం ఏం తెచ్చుకోవాలని అపాయింట్మెంట్స్ ఉంటాయి సో అపాయింట్మెంట్ నాకు ఫైవ్ కి ఇస్తున్నాను ఎందుకంటే నాకు డ్యూటీ కి అయిపోతుంది రూమ్ కి ఒక ఫోర్ అవుతుంది మళ్ళీ అక్కడికి వెళ్తే జర్నీ టైం పడుతుంది కాబట్టి నేను ఫైవ్ ఫిఫ్టీన్ తీసుకున్నాను అనమాట ప్రస్తుతానికి అయితే రూమ్కి వచ్చి నా దగ్గర బ్యాగేజ్ ఏం లేదనమాట ట్రాలీ తీసుకెళ్తాను లాస్ట్ టైం వాళ్ళకి ఫోన్ చేస్తే ఏంటంటే ట్రాలీ తెచ్చుకోండి అని చెప్పారు ఐటమ్స్ పడతాకి ప్రస్తుతానికి నేను డౌన్ టౌన్ ఎయిత్ స్ట్రీట్లో ఉన్నాను అనమాట సో థర్టీ నైన్త్కి అవెన్యూకి వెళ్ళాలి ఇది వచ్చేసి రెడ్ లైన్ అనమాట సోమర్ సెట్ బ్రైడల్ వుడ్ అని ఉంటుంది థర్టీ నైన్ థవెన్యూ అయితే నేను రీచ్ అయిపోయాను రీచ్ అవ్వగానే ట్రైన్ దిగంగానే మెట్రో ట్రైన్ వెనక తిరగాలన్నమాట వెనక తిరిగి మన రైట్ హ్యాండ్ సైడ్ ఏది ఉందో ఆ మెట్రో స్టేషన్లోనే మన రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేయాలి ఎగ్జిట్ అనమాట మెట్రో స్టేషన్ ఎగ్జిట్ అవ్వగానే మీరు ఎగ్జిట్ అయితే చూసారు ఇక్కడ టిప్స్ అని ఒకటి ఉంది అండ్ ఆపోజిట్లో ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చ్కి ఆపోజిట్లోనే బస్ స్టాప్ ఉంటుంది సో మెట్రో దిగి వెనక దిగి రైట్ సైడ్ రావాలి సో అక్కడ థర్టీత్ నెంబర్ ఎక్కాలి వాళ్ళ సో ఆ థర్టీత్ నెంబర్ కోసం వెయిట్ చేస్తుంటే చాలా లేట్ అయిపోయింది అరగంట లేట్ తర్వాత మంచి మూలంగా బస్సు అయితే వచ్చేసింది ఫైనల్గా అయితే నేను రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి వచ్చేసాను మీరు లాస్ట్ స్టాప్ అనమాట థర్టీత్ బస్ ఎక్క కానీ అక్కడ మీకు ఆ బోర్డు కనపడుతుంది ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలి ఈ బిల్డింగ్లోకి వెళ్ళంగానే మీకు గిఫ్ట్ హ్యాంపర్ నెంబర్ ఉంటుంది కోడ్ నెంబరు ఆ కోడ్ లేదా స్కానర్ ఉంటుంది అది చూపించంగానే వాళ్ళు అడుగుతారు అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఏమేమి కావాలి ఏమవుద్దాండి వాళ్ళే ఐటమ్స్ అన్నీ ట్రాలీలో తీసుకొచ్చి మీ చేతికి అప్పు చెప్తారనమాట ప్రస్తుతానికి అయితే అవన్నీ సామాన్లు తీసుకుని మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం రూమ్కి వెళ్ళి మొత్తం ఏమి ఇచ్చారో చూస్తాను అనమాట కరెక్ట్గా నేను దిగే స్టేషన్కి వచ్చేసరికి ఏంటంటే అట్లా స్టేషన్ ఎంటర్ అవుతుందో లేదో మా మెట్రో ట్రైన్ అట్లా సడన్గా ఊగిందనమాట మేము ఏమో డీట్రైల్ అయింది అనుకున్నాం అంటే పట్టాలు తప్పింది కానీ తీరా చూస్తే బయటకు వచ్చి ఈ ట్రాలీని గుద్దింది సో అక్కడే అంతా అయిపోయింది మొత్తం పోలీసులు అన్నీ వచ్చారు సో డోర్ ఓపెన్ చేసి మమ్మల్ని మెల్లగా దింపారు అనమాట సేఫ్గా అయితే రూమ్ రీచ్ అయిపోయి ఇప్పుడైతే అన్బాక్సింగ్ లెక్క అన్ఫోల్డింగ్ చేద్దాం ఏమేమి ఇచ్చారు అసలు ఫస్ట్ అయితే మిల్క్ ఇచ్చారనమాట మన అయితే గేదె పాలు ఉంటాయి ఇక్కడైతే ఆవు పాలు ఉంటాయి రెండు లీటర్లు అది ఇచ్చారు చాలా ఐటమ్స్ ఇచ్చారు పొటాటోస్ బంగాళదుంపులు ఇచ్చారు ఇవి ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు ఉంటాయి తర్వాత యాపిల్స్ ఇచ్చారనమాట యాపిల్స్ అవి ఒక కేజీ ఉంటాయి ఒక పాస్తా ప్యాకెట్ ఇచ్చారు ఎస్ ప్యాకెట్ అనమాట ఇది ఒక టూ కిలోస్ ఎంత ఉంది మేము తీసుకెళ్ళా సరిపోదని ఇవన్నీ ఇక మిక్చర్స్ అనమాట మఫిన్ మిక్చర్స్ కేక్ మిక్చర్స్ అవన్నీ ఇచ్చారు అవన్నీ మనం యూస్ చేయం బట్ ఏంటంటే ఇక్కడ మనకి లెక్క రైస్ ఇవన్నీ తింటారు కదా సో వాళ్ళు తగ్గట్టిస్తారన్నమాట ఇచ్చేవాళ్ళు కూడా ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి ఇవి ఒక మూడు కేజీలు ఇచ్చారు కేక్ మిక్చర్ అండ్ తర్వాత ఈ క్రోజోన్ మిక్చర్ ఇచ్చారన్నమాట బ్రేక్ఫాస్ట్లో తింటారు వీళ్ళు ఇక్కడ మైదాపిండి దానికి సంబంధించింది ఇక బ్రెడ్ ఇచ్చారనమాట రెండు రెండు ప్యాకెట్లు బ్రెడ్ ఇది బ్రౌన్ బ్రెడ్ వైట్ బ్రెడ్ కాదు అది ఇచ్చారు ఇక లెట్ చూసి ఇచ్చారు అన్నమాట ఇది పొద్దున్నే సలాడ్లు తింటారు ఇక మష్రూమ్స్ మన ఇంటికడైతే పుట్టగొడుగులు అంటాం కదా అవే ఇవి వైట్ మష్రూమ్స్ అంటారు రకరకాలు ఉంటాయి ఇక క్యాలీ ఫ్లవర్ ఇచ్చారు ఇది ఒక రెండు కేజీలు ఉంటుంది అర డజన్ గుడ్లు అయితే ఇచ్చారు ఇంకా ఎక్కువైతే బాగుండు అనిపిస్తుంది ఒక ముప్పై గుడ్లు ఇచ్చి ఉంటే బాగుంటాయి ఇంకా ఇక్కడ ఇక ఇచ్చారనమాట కొంచెం ఫీల్ అయ్యాం ఇక మిగతా ఎన్ని క్యాండ్ ప్రొడక్ట్స్ ఇచ్చారు లైక్ క్యాండ్ ఫుడ్ బీన్స్ ఇక డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారనమాట ఇది వచ్చేసి చిన్న చిన్న పాస్తాలు చిన్నపిల్లలు తింటారు ఏంటంటే ఫ్యామిలీకి తగ్గట్టు అందరు తగ్గట్టు ఇక్కడ ఇవే తింటారు వీళ్ళు అండ్ చికెన్ స్టాక్ ఇచ్చారు ఇది వచ్చేసి పీనట్ బటరు ఇంటికాడ ఏం సని గుళ్ళు అంటారు కదా దాంతో తయారు చేసింది బ్రెడ్ ఇచ్చారు కదా బ్రెడ్లో పూసుకుని తింటారు అనమాట పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్లో ఇక టమాటో సాసు పాస్తా చూపించాం కదా ఇందడ ఇవేమో బ్రెడ్లు దాంట్లోనే ఆల్రెడీ కోడిగుడ్డు పొరుటును చీజ్ పెట్టి ఇచ్చేశారు జస్ట్ ఓవన్లో వేసుకుని తింటమే ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అనమాట క్యాండ్ ఫ్రూట్ మిక్స్డ్ ఫ్రూట్ ఇచ్చారు ఇవన్నీ ఏంటంటే పొద్దున పూట తినడానికి ఇంకా ఏవేవో ఇచ్చారు నాకే అర్థం కాలేదు మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇక్కడ చూసిన డబ్బాలు ఏమైనా గుర్తుంటే ఇక పాయింట్కి వచ్చేస్తే ఏంటంటే మీకు ఎలా అప్లై చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను ఆ లింకు దాంట్లోకి వెళ్ళి హెల్త్ కార్డు లేదంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ కాలగిరి లోకల్లో ఏదైతే ఉందో క్యాలగిరి ప్రూఫ్ అవి అప్లై చేసుకుని మీకు సాలరీ ఎంత ఎంత ఖర్చులు అవుతుంది రూమ్ రెంట్కి ఎంత అవుతుంది ఫుడ్కి ఎంత అవుతుంది ట్రావెల్కి ఎంత అవుతుంది మెడికల్కి ఎంత అవుతుంది అని డీటెయిల్స్ అన్నీ పెట్టాలన్నమాట సో తర్వాత మీకు అన్నీ ఓకే అయిన తర్వాత మీకైతే మెయిల్ వస్తుంది క్యూఆర్ క్యూఆర్ స్కానర్ అంటే కోడ్ వస్తుంది అది మీరు అక్కడికి వెళ్ళి స్కాన్ చేస్తూ ఉంటుంది ఇన్ కేస్ మీకు అవ్వలేదంటే నేను డిస్క్రిప్షన్లోనే నెంబర్ ఇస్తాను ఫుడ్ హ్యాంపర్ వాళ్ళది సో వాళ్ళకి కాల్ చేస్తే ఏంటంటే వాళ్ళు మీ తరపు నుండి మాకు అవ్వట్లేదంటే వాళ్ళు చేసి ఇస్తారు సో ఈజీ అనమాట మీకు ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రతిసారి చెప్తున్నా ఐషెఫ్ లొకేషన్ ఉంటుంది దాంట్లో అయితే మెసేజ్ చేయండి నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను ఇది ఏంటంటే మీరు తీసుకున్న కాడ నుండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ అప్లై చేయడానికి ఉంటుంది అనమాట మధ్యలో అప్లై చేయడానికి ఉండదు ప్రతిసారి అయితే అప్లై చేయొద్దు అండ్ ఇంకోటి ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అనమాట వెళ్ళి మీరు మళ్ళీ తీసుకోవచ్చు సో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుద్ది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు కానీ క్యాలగిరీలో ఉంటే ఫుడ్కి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి సో చాలా అంటే చాలా యూజ్ అవుద్ది ఎందుకంటే ఫుడ్ తెలిసిందే కదా బేసిక్ నీడ్ చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు వాళ్ళకి స్ట్రగుల్ అవ్వకుండా ఇదైతే హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట ఇది ఖాళీ అయిపోయింది కదా అయిపోయిందేమో అనుకుంటారేమో పక్కన ఇంకో బ్యాగ్ ఉంది అందులో కూడా తినే చాక్లెట్లు ఎనర్జీ బార్స్ ఇవన్నీ టాయిలెట్ పేపర్స్ ఉన్నాయన్నమాట దీని వర్త్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో దగ్గర దగ్గర పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంటుంది ఈజీలో ఈజీ ఇక్కడ వచ్చేసి కెనడియన్ డాలర్స్లో ఒక మూడు వందల డాలర్లు అయితే ఉంటుంది అనమాట సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ నీడ్ లో ఉంటే వాళ్ళకైతే షేర్ చేస్తే చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది వాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతారు మీరు అందరూ అది గాయస్ ఈ వీడియో యొక్క సారాంశం సో మీ అందరికైతే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా మీ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే క్యాలగిరీలో ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి సో వాళ్ళకు కూడా ఫ్రీ ఫుడ్ అనేది దొరుకుతుంది సో అండ్ నెక్స్ట్ వీడియో మంచి మంచి వీడియోస్లో మళ్ళీ మేము ముందుకు వస్తా అప్పటిదాకైతే బీ హ్యాపీ స్టే పాజిటివ్ గాయస్ బై బాయ్ సో ఫైనల్గా మీకు ఓవరాల్గా చూపిస్తుంది అనమాట ఏమేమి వచ్చినాయో సో ఐ గాట్ ఇట్ ఫర్ ఫ్రీ అనమాట ఇవన్నీ సో మీరు కూడా అప్లై చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ కూడా అప్లై చేసుకోమని చెప్పండి